నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెం గ్రామంలో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, మండల సచివాలయాల కన్వీనర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కాకానికి ఘనస్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రజలకి రాష్ట ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పథంలో నడిపించినట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని ఇచ్చినటువంటి పిలుపుకి చాలా భారీగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మరలా అవకాశం ఇవ్వడానికి సర్వేపల్లి నియోజకవర్గం సిద్ధంగా ఉంది. అనేక సందర్భాలలో ప్రజలకి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాం. కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాం. కాబట్టి ప్రజలు సమస్య వస్తే పరిష్కరించడమే కాకుండా సమస్య రాకుండా చేయాలనేటువంటిదే ప్రజాసేవకు లక్ష్యం. అందులో భాగంగా 100కి 100 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి నా శక్తి మేర సేవలు అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధాన్యం ధరలు గతంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర 50 కోట్ల రూపాయలు గుర్తు తీసుకుని కనీస మద్దతు ధర 18,300 రూపాయలు ఉంటే 12,000 నుంచి 13,000 రూపాయలు రైతులు గగనం ఉంటున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా 18,600 రూపాయలు పుట్టి గిట్టుబాటు ధరను నెల్లూరు జిల్లాకు సంబంధించి 23,000 నుంచి 24,000 రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి. కాబట్టి అనేక రకాలైనటువంటి కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం. కరోనా కష్టకాలంలో దాదాపుగా 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనైన పంపిణీ చేశాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరు సేవలు అందించారనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా మిన్నగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చడనేటువంటి ఆలోచన ఉంది. ఈరోజు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తే వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతుంది అని చెప్పి చంద్రబాబు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఈరోజు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళేటువంటి దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ని ఈరోజు ఇవ్వకుండా కక్ష కట్టి వాళ్ళ మీద ఈరోజు కక్షపూరితమైనటువంటి పనులకు దిగుతున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి గుర్తించి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్ ప్రపంచం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తప్పనిసరిగా సర్వేపల్లి నియోజకవర్గం కూడా మరలా తిరిగి మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. అందుకోసమే ప్రజల్లోకి వెళ్ళి మీరు మరొకసారి సేవ చేసేటువంటి పార్టీని ప్రసారించమని కోరినప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు, స్పందన ఈరోజు చాలా సంతోషకరంగా ఉండేది. ఆ తప్పు ఆత్మసంతృప్తి కలిగించేటువంటి విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పనులే కాకుండా రాబోయేటువంటి ప్రభుత్వం మిగిలిపోయినటువంటి పనులు, ప్రజలు కోరుకునేటువంటి అన్ని రకాల పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.